నేను ముచ్చాల రమేష్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ. మా హైదరాబాదు వారు మా హెడ్ ఆఫీస్ నిబంధన ప్రకారము ఈరోజు మీటింగు 11 గంటలకు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ అందరూ పాల్గొని అందరూ చర్చా నియమాలను కనుక్కొని ఓటీటీ గురించి మేము చాలా అవస్థపడుతున్నాం. ఎగ్జిబిటర్స్ అంటే ఓటీటీ విషయంలో ఏంటంటే 1 వీక్లో చేస్తుంటే సినిమా హాల్స్ రావట్లేదు, మేము ఇంట్లో కూర్చొని ఫ్రీగా చూడవచ్చు కదా మేము అనే ఉద్దేశంతో ఇక జనం అట్లా ఈ ఇండస్ట్రీ చాలా తగ్గిపోయింది, డిస్ట్రిబ్యూటర్స్ కూడా తగ్గిపోయింది, అంతా లేదు. సరే వాళ్ళు ఇంట్లో ఉంటారు ఫ్రీగా చూడవచ్చు, వాళ్ళు చూడవచ్చు కొద్దిగా 8 వారాలకు జరగడం మీరు ఓటీటీ వాళ్ళని 8 వారాలకు జరగండి ఇప్పుడు మాత్రం ఇయ్యో అని అనగలిగితే ఆ ఇండస్ట్రీ కూడా బతకాలి. ఆ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాలాగే వచ్చారు కాబట్టి ఈ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుంది కాబట్టి 8 వారాలకి పెద్ద సినిమా వేసుకోండి, 4 వారాలు చిన్న సినిమా 4 వారాలు ఓటీటీ వేసుకోండి అని అడుగుతున్నాను మా వాళ్ళు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి వాళ్ళు వద్దని, మా పరిస్థితి కూడా అదేనండి. ఏ డిస్ట్రిబ్యూటర్ ఎవరు హ్యాపీగా లేదు, కష్టాల్లో ఉన్నాము, దారుణంగా ఉంది పొజిషన్ ఈ ఓటీ. అలాగే ఈ సైడ్ మన ఇది మన స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి కదా, దాంట్లో చూస్తున్నారు వాట్సాప్లో చూసేస్తున్నారు చూసేస్తుంటే ఇంకా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఉంది. టీవీలో కూడా ఛానల్స్ బాగున్నాయి వచ్చినాయి, ఆ ఛానల్స్లో కూడా మంచి ప్రోగ్రామ్స్ కాస్టింగ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి, అది కూడా డైవర్ట్ అయిపోయారు. సరే ఎన్ని పోయినా చేసినా కానీ ఓటీటీ మాత్రం ఫస్ట్ డే మార్నింగ్ షో కూడా జనం రావట్లా. అలాగే తిరుమలారావు సినిమా కూడా చాలా కష్టాలు మా వాళ్ళందరూ తిరుమలారావు చేసి వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు, అది కూడా లాస్ అయింది. తిరుమలారావు అంత పెట్టి చేసి కష్టపడి తీశారు, కష్టపడి కొనుక్కున్నారు, ఎన్ని చూసినా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే ఆచార్య సినిమా కూడా ఇబ్బంది పడ్డారు, చాలా కాస్ట్ పెట్టి కష్టపడి చేశారు. మరి అంతా దెబ్బతింటున్నారు, ఎవరు బాగుపడుతున్నారు దీంట్లో ఎవరు బాగుపడుతుంది? ఏదో మీటింగ్ పెట్టుకున్నాం ఇంటికి వస్తాం వెళ్తాము, వాళ్ళు థియేటర్లు ఉన్నాయి కాబట్టి మేము ఏదో వ్యాపారం చేసుకోవాలని చేస్తారు, అంతేకాదు ఎవరు హ్యాపీగా లేరు. ఇండస్ట్రీ అంత సర్వనాశనం, అది ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా హ్యాపీ లేదు. ఏదో హీరోలు మాత్రం బాగున్నారు, హీరోలు అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళు రెమ్యునరేషన్ వస్తున్నాయి. మా వాళ్ళు కూడా తప్పుడు కలెక్షన్ ఇచ్చి రేట్లు పెంచుతున్నారు, కలెక్షన్స్ అన్నీ పెద్ద 1 కోటి రూపాయలు అనుకోండి, 1.5 కోట్లు అయిందండి ఇవాళ ఒక్కరోజు అన్న హీరో ఆగట్లా వాడు రేజ్ అయిపోతున్నాడు, ఇంకో సినిమా పెంచేస్తున్నాడు, సర్వనాశనం అయిపోయారు తెలుసుకుంటలా. అది కూడా ఒకసారి కళ్ళు తెరవండి, మా డిస్ట్రిబ్యూటర్లో అంతంత రేటుకి ఇవ్వడం తప్పుడు కలెక్షన్స్ తప్పుడు దివాసులు చెప్తున్నారు. ఎందుకంటే వాడు ఏదో స్టైల్ హీరో గ్లామర్ పెరగాలి ప్రొడ్యూసర్ పెరగాలి చెప్తున్నారు, సుఖం ఉంది ఈ ఒరిజినల్ కలెక్షన్ చేయాలి, ఒరిజినల్ రాస్తుండే లిస్టులో వాడు కొంచెం కంట్రోల్గా ఉంటారు. అన్ని కోట్లు ఇచ్చేసిన వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థకి సర్వనాశం అయిపోయింది, ఎగ్జిబిటర్లో షేర్ గ్యాంట్లు అయ్యి పెట్టి వాళ్ళు నాశనం అయిపోయారు, ఎవరు బాగోరా, అందరూ కష్టాల్లో ఉన్నారు. మా వాళ్ళందరూ 50 రోజులకి మీరు ఓటీటీ వేసుకోండి, 4 వారాలు చిన్న సినిమా వేసుకోండి అని చెప్తున్నారు, అది మంచి విధానం. మా వాళ్ళు అంతవరకు ఒప్పుకున్నారు. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే డిజిటల్ క్యూబ్ UFO ఉన్నాయి అక్కడ, అది మేము కట్టలేము, నిర్మాతలు కట్టుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. మేము ఇవ్వలేము, ఆ ప్రొజెక్ట్ మేము చేయలేము, ఇప్పుడే చాలా పెట్టుకున్నాము, మీ కాంప్లెక్స్ కానీ మేము గుళ్ళు కట్టుకుంటాం, టెంపుల్స్ కానీ ఇది హోటల్స్ కట్టుకుంటున్నారు, చాలామంది హాస్పిటల్స్ కట్టుకుంటున్నారు, కార్పొరేట్ బిల్డింగ్లు అయిపోతున్నాయి, అలా వెళ్ళిపోతుండే ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. సినిమా వ్యవస్థ అనేది టోటల్గా డమాల్స్, దీన్ని కానీ కంట్రోల్ చేయాలని ముందు ముందు సాగాలంటే ఇన్ ఫ్యూచర్ కూడా మా వాళ్ళు ఈ ఓటీటీ వచ్చినాక మేము ఎంత కష్టాలు పడతామని అన్నారు. అలాగే ఒరిజినల్ కష్టం చెప్పాలి అందరూ, ఒరిజినల్ మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా తగ్గించి ఎక్కువ కలెక్షన్ చూపిస్తున్నారు. ఒరిజినల్ కలెక్షన్ చెప్పండి అంటున్నాం, ఒరిజినల్ ఉన్నాయి రాసా, అదే కంప్యూటర్ చేసి కలెక్షన్ కూడా ఒరిజినల్ కలెక్షన్ తెలుస్తుంది. వాడు కూడా మా ఒక్క రోజుల్లోనే 1 జిల్లాలో 1.25 కోట్లు వచ్చిందా మా సినిమా అనే వ్యవస్థకి వెళ్ళిపోయి రేట్లు పెంచేసి ఇంకో రేటు అలా రవితేజ గారి రేట్లు కూడా పెంచేశారు. అంత ఇబ్బంది పడుతున్నాను, నేను మాత్రం ఇబ్బంది పడుతున్నాను, మాకు తెలుసు. అలాగే వీళ్ళు థియేటర్కి వచ్చే కూడా ఇళ్ళు దెబ్బతింటారు, ఈ రంగే దెబ్బతింటారు ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు మహారాష్ట్ర కూడా అందరూ మల్టీప్లెక్స్కి వెళ్ళిపోయారు, సింగిల్ సీన్స్ పక్కన కొట్టేశారు. మహారాష్ట్రలో
ఇదివరకు మెన్నవా థియేటర్లో 10 ఏళ్ళు ఒకే సినిమా ఆడింది. ప్రింట్లోనే అప్పుడు ప్రింట్స్ వచ్చాయి, బాక్స్ ఫిల్మ్ బాక్స్ వచ్చాయి, మార్చారు 4-5 బాక్స్లు మార్చారు. కానీ సినిమా 10 వారాలు అట్టగా ఉంది. మరాఠా మందిర్ దిల్లు వాళ్ళ దుల్హన్ లేజయంగా 30 ఇయర్స్ ఆడింది. దిల్లు వాళ్ళ దుల్హన్ లేజయంగే మరాఠా మనం 30 ఏళ్ళు పైన ఆడింది. అప్పుడు ప్రింట్లు కూడా ఉన్నాయి, అవి మారుస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ వచ్చింది, డిజిటల్లో వేస్తారు కదా. అలాంటి థియేటర్స్ ఏమైపోయింది, పగలగొట్టేసి మిందవా థియేటర్ మూసారు, మన 12 మంది తీశారు, అది కూడా మల్టీప్లెక్స్కి వెళ్ళిపోయింది. ఇన్ ఫ్యూచర్లో మా పరిస్థితి కూడా అదే వస్తుందని భయపడి ముందుగానే మీటింగ్లో చెప్తున్నాం, థియేటర్ వ్యవస్థ కాపాడండి, థియేటర్స్ ఉండాలి అని. మల్టీప్లెక్స్ జోన్కి వెళ్ళిపోయింది. మల్టీప్లెక్స్ సినిమాకి వెళ్ళాలంటే ఖర్చు ఎక్కువ, క్యాంటీన్ రేట్లు ఎక్కువ అని క్యాంటీన్ రేట్లు కూడా మా వాళ్ళు చెప్పారు. అది కూడా సక్రమ రేట్లో ఉండాలి. అది ఇక్కడ మా సింగిల్ స్క్రీన్లో ఉండవు, ఏది క్యాంటీన్ మా తక్కువే. 200-300లో ఫుల్ ఫ్యామిలీ చూడవచ్చు మా స్క్రీన్లో. ఈ వ్యవస్థ పోద్ది, మల్టీప్లెక్స్ అయితే 2000 కావాలి. అది దాని గురించి ఈ అల్పేస్ మీటర్ మీతో చెప్పడం జరిగింది. మా ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్ కూడా వచ్చి ఇది మేము కట్టడం నిర్మాత కట్టుకోవచ్చు అన్నారు. బాంబేలో హిందీ ఇండస్ట్రీ మొత్తం, హిందీ ఇండస్ట్రీ డిజిటల్ అంతా వాళ్లే కడతారు, నిర్మాతే ప్యాకేజ్ మారుతాడు. ఆల్ ఇండియా ప్యాకేజ్ మారుతాడు. అలా ఇంగ్లీష్ ఫారెన్ ప్రింటర్స్ వార్నర్ బ్రదర్స్ ఈ కంపెనీ వాళ్ళుగా ఇది ఎగ్జిబిటర్కి ఏ బాధ లేకుండా సినిమా వచ్చేస్తాయి. డిజిటల్ కట్టుకోకర్లా, రేపు అవతార్ 2 వస్తుంది, గ్లోబ్ మొత్తానికి వాడే కడతాడు. ఈ స్క్రాబ్లు కట్టేస్తాడు, గ్లోబ్ మొత్తం ఆడుకోవచ్చు సినిమా థియేటర్లోనే. థియేటర్ కట్టాలి, థియేటర్కి వెళ్తుంది పని చే ఇన్ఫర్మేషన్ చేస్తారు, వాడే చూసుకుంటారు. కానీ స్క్రాబ్లకి కట్టకల్లా. ఇంగ్లీష్ విధానం అది, హిందీ విధానంలో వచ్చి ఇండియా కడతారు. తిరిగి వచ్చేటప్పటికి మేము అందరం వారం వారం కడతానే ఉన్నాం. మా డబ్బు జాగే సరిపోతుంది, మాకు వచ్చేసారు ఆ 12 సరిపోతుంది. ఇది తమిళనాడులో తక్కువ, ఇది తమిళనాడుతో తక్కువ. అలాగే హిందీ అక్కడ బాంబేలో కూడా తక్కువ, బాంబేలో కూడా తక్కువ. తమిళనాడులో డిస్కషన్ చేసి మా స్టై చేసి 4000 రూపాయలు తెచ్చుకున్నారు వాళ్ళు. చాలా కష్టపడి వాళ్ళు తెచ్చుకున్నారు. దయచేసి మాకు కూడా కొంత తగ్గిస్తే బాగుంటుంది. ఏపీలో 12,500. ఈరోజు తెలుగు ఫిల్మ్ జామర్ విజయవాడలో ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అత్యవసరంగా సమావేశమై ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ఎజెండా ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం అయింది. ఓటీటీ మీద డిస్ట్రిబ్యూటర్లు 50 రోజుల నుంచి 10 వారాల దాకా ఓటీటీ ఇవ్వకూడదని చెప్పి తీర్మానం చేశారు. అట్లాగే డిజిటల్ ఛార్జీల మీద ప్రొడ్యూసర్లు ఇంతకుముందు 14 ఏళ్ళుగా డిజిటల్ ఛార్జీలు ఎవరు చెల్లిస్తున్నారో వాళ్ళే చెల్లించుకోవాలని చెప్పి తీర్మానమైంది. ఎగ్జిబిటర్లు ఆ విషయంలో గట్టిగా ఇంతకుముందు ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరగాలని చెప్పి తీర్మానం చేశారు. తర్వాత టికెట్ రేట్ల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చిన టికెట్ రేట్లని అమలు చేయాలని చెప్పి పైన ఎక్కువ రేట్లు తీసుకొచ్చిన అందువలన థియేటర్ ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి కాబట్టి 50 రూపాయలు 75 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ తీసుకొస్తున్నారు కొందరు నిర్మాతలు, తీసుకురావద్దని చెప్పి తీర్మానించడమైంది. తర్వాత ఈ రెంటల్ విధానం కూడా మార్చాల్సిందిగా ప్రొడ్యూసర్లని కోరటం అవుతుంది. ఆక్యుపేషన్ ప్రకారం పర్సంటేజీలు నిర్ణయించి ఆ ప్రకారం థియేటర్లో రెంట్ల విధానం తీసేయమని చెప్పి మేము కోరడం అయింది. దాని మీద ఇప్పుడు ఈరోజు 3 గంటలకి హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్ సమావేశం అవుతున్నారు. ఆ సమావేశానికి మేము కూడా జూమ్లో అటెండ్ అయ్యి మా తీర్మాన విషయాలు తెలియపరుస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ప్రోగ్రామ్కి తెలియపరుస్తాం. టిఎస్ రామప్రసాద్, తెలుగు ఛాంబర్ ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్.